नेल्लूर जिला इनकूरपेट मंडलम श्रीनिवासपुरम ग्रामंलोनी न्याय विज्ञान सदस्य कार्यक्रमंलो लोक अदालत जज् वाणी पाल्गोनी स्थानिक गिरिजनुलकु न्यायपरमैन सूचनलु चेशारु अलागे अक्कडि स्थानिकुल न्यायपरमैन समस्यलकु तगिन सलहालु इच्चारु ముఖ్యంగా బాల్య వివాహాలపై గిరిజనులకు అవగాహన కల్పించారు స్థానిక సిపిఎం నేత వెన్నువేను ఈనాడు కాలనీలోని పలు సమస్యలపై లోక్ అదాలత్ జడ్జి వాణికి వెన్నువించుకున్నారు అందులో ముఖ్యంగా ఈనాడు కాలనీలో రోడ్లు మరియు కరెంటు పలు సమస్యలపై అక్కడి గిరిజనులకు న్యాయం జరిగేలా చూడమని ఆమెను కోరారు వెంటనే స్పందించిన జడ్జి వాణి పక్కనే ఉన్న ఎంఆర్ఓకు ఈ సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక ఇన్కూర్పేట మండల తహసీల్దార్ సుబ్బయ్య మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు పడాలనే ఒక్కసారి ఆలోచించండి అందరూ ఇందాక మేడం చెప్పారు కదా పిల్లకాయలకి ఎక్కడ స్కూల్ ఉంది కొంచెం 10th క్లాస్ వరకు మీరు 10వ తరగతి దాకా చదివించగలిగితే వాళ్ళు కొంచెం ముందుకు ముందడిగేసి సమాజంలో పోటీ తోట ఎలగలుగుతారు వాళ్ళు ఈసారి మళ్ళా ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ మేడం గారిని ఈ మన కాలనీకి పిలుస్తాము పిలిచినప్పటికీ మీ అందరిలో చాలా మార్పు రావాలి మార్పు రావడం అంటే పిల్లలందరినీ మేము చదివించుకుంటున్నాం మేడం ఏదైనా అవసరాలుంటే అధికారులను సంప్రదిస్తున్నాం మీకు ఇక్కడ దగ్గరలోనే సచివాలయం ఉంది అన్ని డిపార్ట్మెంట్లు ఏడే ఉంటాయి మీకు ఏ సమస్య తీర్చాలన్నా కూడా ప్రతి డిపార్ట్మెంట్ 10 శాఖలకు సంబంధించిన డిపార్ట్మెంట్లు ఇక్కడ మా ఊర్లోనే ఉన్నాయి మీరు అంత దూరం ఇందుకూరుపేట నెల్లూరు పోవాల్సిన అవసరం కూడా లేదు మీకు ఏ సమస్య ఉన్నా సరే అక్కడ మీ వాలంటీర్ ద్వారానో లేకపోతే ఆ సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళకో చెప్తే అది మా ద్వారా మాకు వచ్చి మీకు పరిష్కారం చేసేందుకు అవకాశం ఉంటుంది అన్ని వినియోగించుకోండి అవకాశాలు అయితే బోల్డెన్ ఉన్నాయి మనకి కానీ ఉపయోగించుకునే విధానంలోనే వెనకబడిపోతా ఉంది అది ఉపయోగించుకుంటే మనం చాలా ముందుకు వెళ్తాం అందరిలాగా ఇప్పుడు కొంతమంది పిల్లల్ని బాగా చదివించుకొని మంచి పొజిషన్ తీసుకెళ్తున్నారు మేము కూడా ఏమి పై నుంచి ఊడిపడలా మేమంతా కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చి చదువుకొని ఏదో తల్లిదండ్రులు చదివిస్తే ఒక స్థాయికి వచ్చి తెలివితోటి అటు వస్తాం మీరు కూడా మీరు చేయాల్సిన పని కూడా అదే పిల్లల్ని వాడేదో రెండు రోజులు బాగకపోతే వాడిని వదిలేసి లేకపోతే మీకింట్లో ఏదో కష్టాలు ఉండని చెప్పి వదిలేస్తే మాత్రం వాళ్ళ భవిష్యత్తు నాశనం ఇంకొక జనరేషన్ కూడా నాశనం అయిపోతుంది ఇప్పుడు మన జనరేషన్ ఎట్లా నడుస్తుందో ఆ జనరేషన్ కూడా అట్లే నాశనం అయిపోతుంది అది ఆలోచన చేయండి కొంచెం మనం కష్టపడుతున్నాం మన పిల్లలన్న కొంచెం మంచి పొజిషన్లో పోవాలా అనే విధానంలో మీరు ఏమి అవసరం లేదు ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టమని స్కూల్కి పంపిస్తే బ్యాగ్ ఇస్తారు బుక్స్ ఇస్తారు తిండి పెడుతున్నారు మీకు అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ ఇస్తున్నారు అన్నీ ఉపయోగించుకొని పిల్లల్ని చదివించుకోగలిగితే మనం బయటకు ముందుకెళ్ళగలం ఒకసారి అందరూ కూడా ఆలోచించి ఇది మా సమస్య మీరు చెప్తున్నాం మీ సమస్యలు మేము పరిష్కరిస్తాం మా సమస్య మీరు కూడా పరిష్కరించి ఈసారి సమావేశంలో ఎంతమంది పిల్లల్ని చదివిస్తున్నారు ఎంతమంది మీ ఇబ్బందులు పడకుండా అన్నీ వస్తున్నాయి అనేది కూడా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి అందరూ ఈ అవకాశాలను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం థ్యాంక్ యూ కంపల్సరీ స్కూల్కి పంపించాలి స్కూల్కి వెళ్తున్నావా బాబు విజ్ఞప్తి ఏంటంటే కంపల్సరీ స్కూల్స్ పంపించండి ఎందుకంటే జ్ఞానంతోనే అభివృద్ధి ఉంటుంది విద్యతోనే అభివృద్ధి సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇప్పుడు నేను జడ్జి కదా ఓసీ అభ్యర్థికి 80 మార్కులు వస్తే ఒక జడ్జి అవుతారు అదే వెనుకబడిన తరగతి వాళ్ళ విద్యార్థులు ఎన్ని మార్కులు వస్తాయి అనుకుంటున్నారు జడ్జి ఎవరైనా చెప్తారా 20 మార్క్స్ వస్తాయి సో ఎందుకంటే మీకు చెప్తున్నాను మీకు అవకాశాలు ఉన్నాయి అవకాశాలు వినియోగించుకోండి అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్లోనూ మనకు రిజర్వేషన్ ఉంది సో రిజర్వేషన్ అనేది ఉపయోగించుకుంటేనే మనము దానికి మెయిన్ ప్రైమరీ చదువుకొని కనీసం డిగ్రీ వరకు వస్తే మనకు అవకాశాలు మనం వినియోగించుకుంటాం ఇప్పుడు చూస్తే వాళ్ళనే పంపించలేదు ఎందుకు పంపలేదు చెప్పండి మనం కష్టపడి మన పిల్లల్ని చదువులు పంపిస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది కదా ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాలి మనం పడ్డ కష్టము మన పిల్లలు పడాలా ఆలోచించండి చదివితే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది మీకు అసలు స్కూల్ ఫెసిలిటీ మీకు స్కాలర్షిప్స్ అన్నీ ఫ్రీగా ఇస్తారు అదేవిధంగా హాస్టల్స్ ఫ్రీ ఇన్ని ఆపర్చునిటీస్ మన గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు వాటిని మనం కష్టపడ్డట్లు మన పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలా తట్టలు మోయాలా చెప్పండి మీరే ఆలోచించండి ఇవన్నీ నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒకసారి ఆలోచించండి ఎవరెవరు స్కూల్కి పంపించట్లేదో
వాళ్ళని అందరి పిల్లల్ని స్కూల్కి పంపించండి. ఎందుకంటే మనం కష్టపడ్డట్లు మన పిల్లలు కష్టపడకూడదు, వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి. కాబట్టి అది ఎవరు నిర్ణయం తీసుకోవాలి? తల్లిదండ్రులుగా మీరే నిర్ణయం తీసుకోవాలి. మనం కష్టపడ్డా మన పిల్లలు కష్టపడకూడదు, వాళ్ళు చదువుకుంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. సరే, ఇంకా మా దీనికి వస్తే, న్యాయ సేవాధికార సంస్థకు వస్తే, మేము ఇందాక చెప్పాను కదా అందరికీ ఫ్రీ అడ్వైజర్స్ ఇస్తాము, అదేవిధంగా న్యాయ సహాయం చేస్తాము. ఎవరెవరికి చేస్తాము అంటే, ఇంకా మహిళలకి, చిన్నపిల్లలకి, వికలాంగులకి, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలకి లోనైనటువంటి వాళ్ళకి, అదేవిధంగా పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్, బిలో ఏమంటారు, విలో తెలుగులో ఏమంటారు, దిగువ ఉన్న వాళ్ళని, అంటే ఇన్కమ్ వచ్చి 3 లాక్స్ ఉండాలి, యాన్యువల్ ఇన్కమ్ 3 లాక్స్ బిలో ఉండే వాళ్ళకందరికీ ఉచిత న్యాయ సహాయాన్ని అందజేస్తారు అన్నమాట. సో మీరందరూ ఉపయోగించుకొని, అదేవిధంగా ఇక్కడ అందరూ ఉన్నారు, మహిళలు ఉన్నారు, మహిళల కొన్ని హక్కులు చెప్తాను నేను. పూర్వం మనకు ఆస్తిలో హక్కు లేదు, తెలుసా? 1956 పూర్వము ఓన్లీ తినే తిండికి హక్కు ఉంటుందన్నమాట, మెయింటెనెన్స్ హక్కు. దాన్ని ఏమంటారు, మన ఓన్లీ మెయింటెనెన్స్, భర్త ఆస్తిలో కానీ, వాళ్ళ పూర్వీకుల ఆస్తిలో కానీ ఓన్లీ మెయింటెనెన్స్ వరకు మాత్రమే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. తర్వాత ఎన్టీఆర్ గారు వచ్చారు, ఎన్టీఆర్ గారు యాక్ట్ ప్రకారము మగపిల్లలతో సమానంగా మనకు ఆడవారికి కూడా హక్కు ఇచ్చారు. తర్వాత దీన్ని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఆమోదించారు. ఆమోదించిన తర్వాత ఇప్పుడు అందరికీ, మగపిల్లలతో సహా ఆడపిల్లలకు కూడా ఆస్తిలో హక్కు ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఇక్కడ అందరూ ఆడవాళ్ళే ఉంటున్నారు కాబట్టి ఒక్కసారి 498 గురించి చెప్తాను. 498 జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మనము వెనుకబడిన తరగతుల వారి గ్రామాలకు సంబంధించి మనము న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమాలని మనం చేసుకుంటున్నాము ఇక్కడికి. ఎందుకంటే యాక్చువల్గా అందరికీ చెరువులో న్యాయం అనేది మా న్యాయ సేవాధికార సంస్థ యొక్క మా ముఖ్య ఉద్దేశం అన్నమాట. పూర్వము మనం చూస్తే ఏదైనా లిటిగేషన్ కానీ, ఏదైనా కేసులు కానీ ఏదైనా అయినప్పుడు కోర్టుకు వెళ్ళి కోర్టులో అడ్వకేట్స్ కానీ, లేకపోతే ఇంగోలు కానీ కేసు వాదించేవాళ్ళు. అలా లేకుండా అడ్వకేట్స్ని ఎంగేజ్ చేసుకునే స్థోమత లేని వాళ్ళకి ఈ న్యాయ సేవాధికార సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ న్యాయం కల్పించాలనేసి. ఇప్పుడు ఎవరైనా సరే, మీరున్నారు ఇక్కడ ఉండే వాళ్ళందరూ, మీలో ఎవరైనా సరే అడ్వకేట్ని పెట్టుకోలేకపోయినా, లేకపోతే మీకు ఏదైనా న్యాయ సలహా కావాలన్నా కానీ, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము అడ్వకేట్ని నియమిస్తాం అన్నమాట. అదేవిధంగా మీకు ఏవైనా న్యాయ సలహాలు కావాలంటే కూడా మా సంస్థను అప్రోచ్ అయ్యారనుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము మీకు న్యాయ సలహాలను, అదేవిధంగా న్యాయ సహాయాన్ని అందజేస్తామన్నమాట. అదేవిధంగా క్రిమినల్ కేసులు ఉంటాయి. క్రిమినల్ కేసెస్ అంటే ఎవరైనా హత్య చేసినప్పుడు, లేకపోతే దొంగతనం చేసినప్పుడు క్రిమినల్ కేసెస్ పెడతారనమాట. క్రిమినల్ కేసెస్లో ఉన్నప్పుడు అక్యూజ్డ్ కూడా వాళ్ళకి అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. వాళ్ళకు కూడా మేము ఎల్ఏడిసిస్ అనే అడ్వకేట్స్ని అపాయింట్ చేస్తామన్నమాట. వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు మీ తరఫున వాదిస్తారు కోర్టులో. క్రిమినల్ కేసెస్లో కూడా మీ తరఫున వాదిస్తారు అన్నమాట, అక్యూజ్ తరఫున వాదిస్తారు. అదేవిధంగా ఇక్కడ అందరూ మహిళలు ఉన్నారు కాబట్టి, మీ ఎందుకంటే ఇప్పుడు ఇంకా మనం వెనకబడిపోతున్నామంటే, అక్షరాస్యత, ఇందాక సార్ చెప్పినట్టు అక్షరాస్యత లేకపోవడం. ఇక్కడ అందరూ స్కూల్కి వెళ్తున్నారా? పిల్లలందరూ పంపిస్తున్నారా? భర్త కానీ, భర్త బంధువులు కానీ ఆమెని అధిక కట్నం కోసం వేధిస్తే, శారీరకంగా కానీ మానసికంగా కానీ వేధిస్తే డౌరీ హెరాస్మెంట్ కేసు పెట్టచ్చు అన్నమాట. Section 498A కింద పెట్టచ్చు. Section 498 కింద పెట్టేదనుకుంటే ఎవరైనా సరే, ఆమె బాధితురాలు కానీ, లేకపోతే బాధితురాలు బంధువులు కానీ, ఎవరైనా సరే కన్సర్న్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కేసు కట్టరు, పిలిచి మిమ్మల్ని కౌన్సిలింగ్ చేస్తారు. బోత్ పార్టీస్ పిలిచి కౌన్సిలింగ్ చేస్తారు. కౌన్సిలింగ్ చేసి రాజీ కుదిర్చి ఒకవేళ అయితే రాజీ చేస్తారు, లేదంటే ఒకవేళ కౌన్సిలింగ్ విఫలం అయిందనుకోండి, రాజీ కుదరలేదు, తర్వాత నెక్స్ట్ కేసు కడతారు. కేసు కట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ కాపీని ఫ్రీగా తీసుకోవచ్చు మీరు. ఎఫ్ఐఆర్ కాపీ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అన్నమాట. సో దాన్ని మీరు ఫ్రీగా తీసుకోవచ్చు. ఇవన్నీ మీకు తెలియాలి. ఎందుకు తెలియాలి అంటే, ఫస్ట్ మనం ఎక్కడ ఇవ్వాలి, ఇవన్నీ ప్రైమరీ కదా, ముఖ్య అంశాలు అన్నమాట. గౌరీ హెరాస్మెంట్ జరిగినప్పుడు, ఏదైనా భర్త కానీ కుటుంబ సభ్యులు కానీ వేధించినప్పుడు మనం గమ్మున ఉండకూడదు. అదేవిధంగా
ఎవరైనా సరే సెక్షువల్ గా హెరాస్మెంట్ చేసినా గాని నియరెస్ట్ పోలీస్ స్టేషన్ లో వెళ్లి దిశా పోలీస్ స్టేషన్ ఉంది కదా దాంట్లో కూడా ఇవ్వచ్చు రిపోర్ట్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి అదే విధంగా ఎవరైనా బాధితరాలు ఉంటే ఎంసీకు వేసుకోవచ్చు మెయింటెనెన్స్ ఆమెకి ప్లస్ ఆమె పిల్లలకి మెయింటెనెన్స్ వేసుకోవచ్చు అదే విధంగా డీవీసీ ఉంది డీవీసీ కింద కూడా కేసు వేసుకోవచ్చు డీవీసీ కింద ఒకవేళ ఏదైనా డౌరీ ఇచ్చి ఉంటే డౌరీకి గాని లేకపోతే పిల్లల కస్టడీకి గాని తర్వాత లేదంటే భర్త ఇంట్లోనే మనం కూడా ఉండడానికి గాని లేకపోతే మీరు మీ భర్తతో సమానంగా మీరు బతకడానికి గాని మనం డబ్బులు అడగొచ్చు అన్నమాట సో ఇవన్నీ మీకు ఎందుకు తెలియజేస్తున్నాం అంటే ప్రతి ఒక్కరు న్యాయ జ్ఞానం ఉండాలి న్యాయ విజ్ఞానం అనేది అందరికీ ఉండాలి అన్నమాట మినిమం పాయింట్స్ కదా ఇవన్నీ మీరందరూ తెలుసుకోవాలి అదే మన నల్సా యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట ప్రతి గ్రామ గ్రామానికి వెళ్ళి వాళ్ళని చైతన్యవంతం చేయాలి లా గురించి అంటే న్యాయం గురించి అందరికీ తెలియజేయడమే మా ముఖ్య ఉద్దేశం అన్నమాట సో ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ఇట్లా చెప్తూ ఉంటాం అన్నమాట అదే విధంగా ఇక్కడ ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లీగల్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా